35 సంవత్సరాలు అయింది సాగర సంగమం రిలీజ్ అయ్యి. అంత పాత సినిమా గురించి కొత్తగా ఇప్పుడేం తెలుసుకుంటాం అనుకోవద్దు. ఎలాంటి ఆర్ట్ ఫామ్లోనైనా కొన్ని మైల్ స్టోన్ లాంటి అచీవ్మెంట్స్ ఉంటాయి. తెలుగులో చెప్పాలంటే కాలంతో సంబంధం లేకుండా అమరత్వం పొందడం. డావిన్చి, పికాసో పెయింటింగ్లు కానీ, మోజార్ట్, బీథోవన్ మ్యూజిక్ కానీ, షేక్స్పియర్, టాల్స్టాయ్ లాంటి రైటర్స్ రాసిన పుస్తకాలు కానీ, వీటన్నిటికీ టైమ్లెస్ స్టేటస్ వచ్చింది. అలా సినిమాలో, మన తెలుగు సినిమాలో సాగర సంగమం టైమ్లెస్ క్లాసిక్గా నిలిచిపోయిన సినిమా. సినిమా అయినా, సంగీతం అయినా, సాహిత్యం అయినా, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్, స్టోరీ టెల్లింగ్ మీడియం. కానీ సినిమాకుండే అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన ఆర్ట్ ఫామ్స్ని, అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, కవిత్వం ఇలాంటి వాటిని కూడా కలిపి మనం సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. విశ్వనాథ్ గారి సినిమాల్లో ఈ ఆర్ట్ ఫామ్ అమాల్గమేషన్ వేరే లెవెల్కి రీచ్ అవుతుంది. ఆయన తన సినిమా కళతో మనం మర్చిపోతున్న మిగిలిన కళల్ని చూపించారు. అందుకేనేమో కొంతమంది ఆయన కళా తపస్వి అంటారు. ఈ బిరుదులు, అవార్డులు పక్కన పెడదాం. జెన్యున్గా, సింపుల్గా చెప్పాలంటే కె విశ్వనాథ్ గారు సినిమాలు చూసే విధానాన్ని, తీసే పద్ధతిని మార్చిన ఫిల్మ్ మేకర్. సో ఫిల్మ్ లవర్స్, ఈ వీడియోలో సాగర సంగమంలో స్టైల్ గురించి, కె విశ్వనాథ్ గారి స్టోరీ టెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. సాగర సంగమం మాస్టర్ పీస్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఈ వీడియోలో మనం సాగర సంగమం సినిమాని ఫిల్మ్ మేకింగ్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఎందుకంటే కమల్ సార్ యాక్టింగ్ గురించి, రాజా సార్ మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకవేళ మాట్లాడినా ఈ ఒక్క వీడియో సరిపోదు. కాబట్టి కె విశ్వనాథ్ గారు ఒక లూజర్ కథని కళాఖండంలా ఎలా మార్చారో చూద్దాం. నంబర్ 1, స్క్రీన్ ప్లే, సర్ప్రైజెస్ అండ్ పే ఆఫ్స్. ఈ సినిమాలోని ఓపెనింగ్ సీక్వెన్స్లో ప్రొటాగనిస్ట్ ఇంట్రడక్షన్ సీన్ నా పర్సనల్ ఫేవరెట్. ఆడిటోరియంలో సైలెంట్ డ్యాన్స్ షో జరుగుతూ ఉంటుంది, అందరూ వస్తారు. అప్పటికే సముద్రం మీద, శంకు చక్రాల మీద టైటిల్స్ కనిపిస్తాయి, ఒక దర్శకుడి పేరు తప్ప. రవీంద్రభారతి ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత విశ్వనాథ్ గారి మొదటి సంతకం స్క్రీన్ మీద, అలానే స్క్రీన్ ప్లేలో కూడా మనకు కనిపించేది ఈ షాట్లో. ఒక వయసు మళ్ళిన వ్యక్తి కాళ్ళకు చెప్పులు లేకుండా రిక్షాను తోసుకుంటూ ఫ్రేమ్లోకి వస్తాడు. కేవలం రిక్షా యాక్సిల్ చేసే కీచు శబ్దం తప్ప ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, డైలాగ్స్ ఉండవు. కథ మొత్తానికి ముఖ్య పాత్ర బాలకృష్ణ మనకు కనిపిస్తాడు. నిర్లక్ష్యంగా నోట్లో కిల్లి నవ్వులుతూ మర్చిపోయిన చెప్పుల్ని మీదకు విసిరేయమంటాడు. ఇది సినిమాలోని మోస్ట్ పవర్ఫుల్ సీన్స్లో ఒకటి. ఒక కథకి కనెక్ట్ అవ్వాలంటే ముందు ముఖ్య పాత్ర కనెక్ట్ అవ్వాలి, అది కూడా ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే ఇంకా బెటర్. దీనికి కొంతమంది వాయిస్ ఓవర్ వాడతారు, కొంతమంది క్యారెక్టర్ ఎక్స్పోజిషన్ డైలాగ్స్ వాడతారు. అంటే హీరో గురించి వేరెవరో పొగుడుతూనో తిడుతూనో మోనోలాగ్స్ ఉంటాయి. కానీ విశ్వనాథ్ గారు విజువల్ స్టోరీ టెల్లర్. సాగర సంగమంలో బాలకృష్ణ పాత్ర ఒక మెలంకలీలో ఉంటుంది. రిక్షాను తోసుకుంటూ వస్తున్నప్పుడు అతని ఇన్నర్ బర్డెన్ని మనం సబ్కాన్షియస్గా ఫీల్ అవుతాం. చెప్పులు మొహం మీద పడినా సరే పర్లేదని సైగ చేసినప్పుడు క్యారెక్టర్ యొక్క హెల్ప్లెస్నెస్ అర్థమవుతుంది. ఇంకా తాగడం, తోలడం ఇవన్నీ మనకి బాలకృష్ణ ఎలాంటి లూజరో అర్థం చేపిస్తాయి. సాగర సంగమంలో ఇంకో బెస్ట్ పార్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్లాష్ బ్యాక్స్. ప్రజెంట్ నుండి పాస్ట్కి స్టోరీని తీసుకెళ్లే సీన్స్ స్క్రీన్ ప్లే పరంగానే కాకుండా సింబాలిక్గా కూడా కనెక్ట్ అవుతాయి. బాలు, తన ఫ్రెండ్ రఘు ఇద్దరూ రిక్షా మీద ఇంటికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఎడిట్లో జే కట్, అంటే మ్యూజిక్ ముందు మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో కూడా ఇద్దరు స్నేహితులు ఒకే చోట ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రజెంట్కి వచ్చేది రెండో కనెక్టింగ్ పాయింట్. ఇందులో పాస్ట్లో బాలు దగ్గుతుంటే రఘు తల మీద తడతాడు. కట్ టు ప్రజెంట్, రిక్షాలో బాలు దగ్గుతుంటే మళ్ళీ రఘు ఫ్రెండ్ జాగ్రత్తగా చూసుకుంటాడు. తర్వాత థర్డ్ కనెక్టింగ్ పాయింట్, మాధవి పాత్ర గతాన్ని గుర్తు చేసుకుంటూ నేల మీద చేతి వేళ్లతో రాస్తుంది. కట్ టు కెమెరా బటన్ని అదే వేళ్లతో క్లిక్ చేసిన షాట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ట్రాన్జిషన్ విజువల్ మ్యాచ్లానే కాకుండా స్టోరీ స్ట్రక్చర్లో కూడా మ్యాచ్ అవుతుంది. ఇక కథలో పే ఆఫ్స్ని అబ్జర్వ్ చేస్తే చాలా ఉంటాయి. ఓవరాల్ క్యారెక్టర్ ఆర్క్ అంటే ఫస్ట్ సీన్కి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్లో లాస్ట్ సీన్ ఉంటుంది. ముందు ఒకరినొకరు ద్వేషించుకున్న శైలజ, బాలు చివరికి గురువు శిష్యురాలు అవుతారు. బాలు లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. అలాగే కథలో అక్కడక్కడ చిన్న చిన్న పవర్ఫుల్ పే ఆఫ్స్ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్లో బాలు వాళ్ళ అమ్మ తనకు డబ్బులు ఇస్తే తీసుకోడు, చివరికి ఆ డబ్బులు చేతిలో ఉంటాయి కానీ వాళ్ళ అమ్మ ఉండదు. ఇది ఆడియన్స్కి ఎమోషనల్ పంచ్ లాంటిది. అలాగే ఇంకో సీన్లో మాధవితో కలిసి ఫోటో దిగుదాం అనుకుంటాడు, కానీ తర్వాత భార్యాభర్తలనిద్దరినీ ఫోటో తీయాల్సి వస్తుంది. మాధవ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే పువ్వు మీద ఇంకో పే ఆఫ్ ఉంటుంది. బాలు తన ఇంటికి వచ్చినప్పుడు పువ్వు ఇస్తాడు, సో లవ్ యాక్సెప్ట్ చేసినట్టు కన్వే అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్తో వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు అదే పువ్వు తీసి కింద పెడుతుంది. ఇలాంటి ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే కనెక్షన్స్ సాగర సంగమంలో చాలా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సాగర సంగమం ఫ్రెష్గా, ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కథతో పాటు కథనం కూడా కారణం. విశ్వనాథ్ గారి స్క్రీన్ రైటింగ్ మాస్టరీ మనకు ప్రతి సీన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ నంబర్ 2, క్యారెక్టరైజేషన్. బాలు, రఘు, మాధవి, సాగర సంగమం సినిమాకి ఈ మూడు పాత్రలు సోల్ లాంటివి. వీటిలో ముందుగా బాలు, ద స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్. తెలుగులో ఇంత ఇంటెన్స్, డార్క్, మెలంకలీ క్యారెక్టర్ ఇంకోటి లేదేమో. విశ్వనాథ్ గారు అంత అన్కన్వెన్షనల్ క్యారెక్టరైజేషన్ బాలు పాత్రకి ఇచ్చారు.
ఆయన సినిమాల్లో ప్రొటాగనిస్టులు తాము నమ్మిన సిద్ధాంతానికి వాల్యూస్కి కట్టుబడి ఉంటారు. ఈ అన్కాంప్రమైజింగ్ బిలీఫ్ ప్రొటాగనిస్ట్లో మెయిన్ క్యారెక్టర్ ట్రైట్. ఈ సినిమాలో బాలు పాత్రకి నాట్యం అంటే ప్రాణం, పెద్ద క్లాసికల్ డ్యాన్స్ రావాలనేది అతను కళ. కానీ దీన్ని సరిగ్గా క్యాచ్ చేసుకోవడం రాదు. డ్యాన్స్ని తప్పుగా చేసినా తక్కువగా చూసినా అసలు తట్టుకోలేడు. అందుకే శైలజ డ్యాన్స్ బాగాలేదని రాస్తాడు. అలాగే సినిమాల్లో డ్యాన్స్ చేసే అవకాశాన్ని కూడా వదులుకుంటాడు. సాగర సంగమంలో బాలు పాత్ర నాట్యం చేసిన ప్రతిసారి దాని వెనక ఏదో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. విశ్వనాథ్ గారు బాలు క్యారెక్టర్ ఆర్ట్ నుండి ఎమోషన్ని, ఆ ఎమోషన్ నుండి క్యారెక్టరైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత రఘు, కంపానియన్ ఫర్ లైఫ్, ప్రొటాగనిస్ట్ పక్క నుండి ప్రతిసారి అతన్ని కాపాడే ప్రాణ స్నేహితుడు. సాగర సంగమం అనగానే చాలామంది నాట్యం గురించి తీసిన సినిమా అనుకుంటారు, కానీ ఇది ఒక ఇంటెన్స్ హ్యూమన్ డ్రామా. ఆర్ట్, ఫ్రెండ్షిప్, లవ్, లాస్ వీటి చుట్టూ తిరిగే ఎమోషనల్ సబ్జెక్ట్. విశ్వనాథ్ గారి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్కి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. కథలో రఘు బాలుకి ప్రతి స్టేజ్లో సాయపడుతూ ఉంటాడు, కానీ అది పోగొట్టుకుని చివరికి బాలు తన దగ్గరికే మళ్ళీ వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కథకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. తర్వాత మాధవి, సేవియర్ గాడెస్, బాలు లైఫ్లో ఒక దేవత పొజిషన్లో ఉండే పాత్ర మాధవి. ఇద్దరి మధ్య రిలేషన్ని, లవ్ని చాలా అందంగా, హుందాగా చూపిస్తారు విశ్వనాథ్ గారు. వీళ్ళిద్దరూ కథలో కలిసినప్పటి నుండి మాధవి సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది. ఫోటోలు ఇవ్వడం, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ చేయడం, ఇలా ఒక సేవియర్లా బాలుకి అవకాశాలు వచ్చేలా చేస్తుంది. మాధవి పాత్రలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, కూతురుగా, వైఫ్గా, తర్వాత తల్లిగా. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కాంప్లెక్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సినిమాలో ఎక్కడ మాధవి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయదు, కేవలం విజువల్స్ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనకు ఆ విషయం తెలుస్తుంది. సాగర సంగమం క్లాసిక్ కావడానికి ముఖ్య కారణం ఈ మూడు పాత్రలు. 35 ఏళ్ళైనా సరే ఇప్పటికీ ఈ మూడు పాత్రల్ని మనం మర్చిపోలేం. 3, ఆర్ట్ అండ్ ఎస్థెటిక్. సాగర సంగమం ఆర్ట్ సినిమా కాదు, ఆర్ట్ గురించి తీసిన సినిమా. నాట్యం, సంగీతం ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయో తెలిపే సినిమా. ఒక సీన్లో బాలు తెలుగు రానమ్మాయితో నాట్యం చేస్తూ మాట్లాడతాడు. ఇక్కడ మెటఫరికల్గా చూస్తే డ్యాన్స్ కూడా ఒక లాంగ్వేజ్ లాంటిదే. ఒక భావాన్ని, భావోద్వేగాన్ని ఆర్ట్ ఫామ్లో చూపించడాన్ని విశ్వనాథ్ గారు ఈ సీన్తో కన్వే చేశారు. కె విశ్వనాథ్ గారి కెరీర్ సౌండ్ రికార్డిస్ట్గా స్టార్ట్ అయింది. అందుకేనేమో ఆయన సినిమాల్లో సౌండ్ డిజైన్, మ్యూజిక్ ఒక డివైన్ సింక్లో ఉన్నట్టు ఉంటాయి. బై నేచర్ విశ్వనాథ్ గారి స్టోరీస్ అన్ని మ్యూజికల్ బేస్డ్ స్టోరీస్, సో సంగీతానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే సాగర సంగమంలో మ్యూజిక్తో పాటు సౌండ్ డిజైన్ కూడా స్టోరీని సర్వ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లాష్ బ్యాక్ ట్రాన్సిషన్ సీన్స్లో మ్యూజిక్తో కాకుండా సౌండ్ డిజైన్తోనే కట్స్ ఉంటాయి. ఇక మ్యూజిక్ గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఇళయరాజా గారి ప్రతి పాట ఆనిముత్యమే. ఈ సినిమాలో కథలోని సిచ్యువేషన్స్కి, పాత్రలోని కాన్ఫ్లిక్ట్స్కి అనుగుణంగా లిరిక్స్ ఉంటాయి. ఆ లిరిక్స్కి, మూడ్కి తగ్గట్టుగా మ్యూజిక్ ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వల్లే సాగర సంగమం సినిమా ఎస్థెటికల్గా రిచ్గా ఉంటుంది. ఫైనలీ 4, థీమ్ అండ్ ఫిలాసఫీ. సాగర సంగమం, ఈ పేరు వెనకాల అర్థం ఏంటి, ఈ కథకి ఈ పేరుకి సంబంధం ఏంటి? సినిమాలోని చివరి పాటలో ఒక లైన్ ఉంటుంది, సాగర సంగమమే ఒక యోగం అని. సాగర సంగమం అంటే నది, సముద్రం రెండూ కలిసే చోటు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నది ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి చివరికి సముద్రంలో కలుస్తుంది. నదికి ఇది అల్టిమేట్ క్లైమాక్స్. సినిమాలో బాలు పాత్ర చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పాట వస్తుంది. ఆ కాంటెక్స్ట్లో చూస్తే ఒక మనిషి తన లైఫ్లో ఎన్నో కష్టనష్టాలు, అనుబంధాలు చూసినా చివరికి ఆత్మ అనేది శరీరాన్ని విడిచెల్తుందని అనుకోవచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా లాస్ట్ ఫ్రేమ్లో టైటిల్ ఎండ్ నుండి నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని మారుతుంది. సో ఈ టైటిల్ బట్టి చూస్తే బాలు చనిపోయినా సరే తన కళ మాత్రం ఎండ్ అవ్వదని అర్థం. తనకు తెలిసిన నాట్యాన్ని శైలజకి నేర్పించడం వల్ల చనిపోయిన తర్వాత కూడా ఆ కళలో బాలు బతికగా ఉన్నాడని అర్థం. అలాగే సాగర సంగమం నేమ్ తీసుకుంటే నది తన జర్నీలో ఎండైనా సరే సముద్రంలో కలిసిన తర్వాత మళ్ళీ ఎటర్నల్ స్టేట్ పొందుతుంది. విశ్వనాథ్ గారు ఈ పాత్రల ద్వారా, కథ ద్వారా ఆర్ట్స్ గొప్పతనాన్ని, విలువని మనకు చెప్పారు. అలాగే మీనింగ్ఫుల్ సినిమాని బతికించారు. నది శాశ్వతం కాదు, ప్రవహించి పరుగులు పెట్టి చివరికి సముద్రంలో కలుస్తుంది. అలానే కళాకారుడు మరణించినా సరే కళ మాత్రం సముద్రంలో శాశ్వతంగా మిగిలిపోతుంది. నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్, నో ఎండ్ ఫర్ గ్రేట్ సినిమా. సో ఫిల్మ్ లవర్స్, సాగర సంగమం సినిమా గురించి మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గీక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.